SREENEWS News. ప్రతి గ్రామ పంచాయతీలో మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. కొత్తగూడ గంగారం మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. మండల కేంద్రంలో కోతుల ఆహారం కోసం ఏర్పాటు చేసిన పండ్ల మొక్కల ప్లాంటేషన్ లో ములుగు శాసనసభ్యురాలు సీతక్కతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం గ్రామ పంచాయతీ నర్సరీలను సందర్శించారు. బత్తులపల్లి గ్రామ సర్పంచ్ ఈసం కాంతమ్మ ఆధీనంలో 60 ఎకరాల ఫారెస్ట్ భూములున్నాయనే సమాచారంతో అక్కడికి చేరుకున్న కలెక్టర్ అక్కడికి సర్పంచ్ రావడంతో 60 ఎకరాల భూమిని ఎందుకు సాగు చేసుకుంటున్నారని, కాపాడేవారే స్వాధీనం చేసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. మాకు 5 పిల్లలున్నారని ఆమె తెలపగా 5 పిల్లలున్నారని 60 ఎకరాల భూమిని స్వాధీనం ఎలా చేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్. గూడూరులో వార్డెన్గా విధులు నిర్వహిస్తున్న బత్తులపల్లి గ్రామ సర్పంచ్ ఈసం కాంతమ్మ భర్త ఈసం స్వామికి మెమో జారీ చేయాలని డీటీడీఓను ఆదేశించారు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్. సర్పంచ్కి మెమో జారీ చేయాలని డీపీఓకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ సన్యాసయ్య, డీఎఫ్ఓ కృష్ణమాచారి, డీఆర్డీఏపీడీ విజయచందన, తహసీల్దార్ సంజీవయ్య, ఎంపీడీఓ భారతి, ఎంపీపీ విజయ, జడ్పీటీసీ పుష్పలత, ఐటీడీఏడీఈ ప్రవీణ, ఎఫ్డీఓకే వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలిచ్చి తిరిగి ఇప్పుడు ఆ స్థలంలో పల్లె ప్రకృతి వనం పార్కు నిర్మించడాన్ని నిరసిస్తూ పేదలు రోడ్డెక్కారు. మానుకోట జిల్లా క్రోయి మండలం ఉప్పరిగూడెం గ్రామంలోని సర్వే నెంబర్ 446, 447లో నిరుపేదలైన దళితులు, బీసీలకు 19 సంవత్సరాల క్రితం ఎకరం భూమి కేటాయించి ఇళ్ల స్థలాల పట్టాలు ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ఆ ఇళ్ల స్థలాల భూమిలో పల్లె పార్కు నిర్మించడాన్ని నిరసిస్తూ లబ్ధిదారులు గ్రామంలోని 365 బయ్యి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గతంలో తమకు కేటాయించిన ఆ స్థలంలో పార్కు నిర్మాణాన్ని నిలిపివేసి తమకు ప్రభుత్వం 2 పడక గదుల ఇళ్లు నిర్మించివ్వాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు పరిశ్రమలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ భూపాలపల్లి జిల్లాలోని 4 భూగర్భ గనులతో పాటు 2 ఓపెన్కాస్టుల్లో జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన 72 గంటల సమ్మెలో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సమ్మెకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కూడా ఈ ఒక్కరోజు మద్దతు తెలుపుతూ పిలుపునివ్వడం జరిగింది. 7460 మంది కార్మికులకు గాను అత్యవసర సిబ్బంది సుమారు 400 మంది కార్మికులు తప్ప మిగిలిన కార్మికులందరూ స్వతంత్రంగా విధులకు గైర్హాజరయ్యారు. సింగరేణి సమ్మె కారణంగా భూపాలపల్లి జిల్లా పరిధిలో బొగ్గు గనుల్లో ఒక రోజుకు సుమారు 20 కోట్ల నష్టం వాటిల్లింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలంపాటును నిలిపివేసి ప్రభుత్వ రంగంలోనే సింగరేణిని ఉంచాలని, కోల్ ఇండియా సంస్థల ఆధ్వర్యంలో బొగ్గు క్షేత్రాలు నడపాలని కేంద్ర ప్రభుత్వాన్ని 5 జాతీయ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణను విరమించుకోకపోతే నిరవధిక సమ్మెకైనా సిద్ధమని అన్ని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా స్కూల్ ఆవరణలో హరితహారంలో భాగంగా జిల్లా రవాణా శాఖ అధికారి కంచి వేణు సిబ్బందితో కలిసి మొక్కలను నాటారు. మహబూబాబాద్ జిల్లాలో డీటీఓగా బాధ్యతలు తీసుకున్న ఆయన మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని అందరూ బాధ్యతగా తీసుకోవాలని, జిల్లాలో తమ సిబ్బందితో కలిసి 6000 మొక్కలు నాటనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో మొక్కలను నాటి వాటిని రక్షించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వెంకటరమణ, కిషోర్ చంద్రారెడ్డి, రవాణా శాఖ సిబ్బంది, ఫాతిమా స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్ విప్లవ కార్మిక సంఘాలు ఇచ్చిన 3 రోజుల సమ్మె మొదటి రోజు విజయవంతమైంది. సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ కూడా ఒక్కరోజు సమ్మెకు పిలుపివ్వగా కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. రామగుండం రీజియన్లోని 6 భూగర్భ గనులు, 4 ఓపెన్కాస్ట్ గనుల్లో సమ్మె మొదటి రోజు విజయవంతమైంది. సింగరేణి సమ్మెతో రామగుండం రీజియన్లో 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు బొగ్గు గనుల ప్రైవేటీకరణపై నిర్ణయాలు తీసుకున్నప్పుడల్లా కార్మిక సంఘాల పోరాటాల కారణంగా వెనకడుగు వేశాయని, ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని, ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తూ కార్మికులను రోడ్డున పడవేస్తున్నారని ఆరోపించారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 6 విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో జిల్లా అటవీ శాఖ అధికారి ప్రదీప్ కుమార్ రెడ్డి, ఎఫ్డీఓ నిఖిత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పచ్చని చెట్లను నాటి ప్రగతికి బాటలు వేయాలని ఎఫ్డీఓ నిఖిత ములుగు పట్టణ ప్రజలకు మరియు సిబ్బందికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చెట్లను పెంచడం వలన కాలుష్యం నివారించడమే కాకుండా కాలానుగుణంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని అన్నారు. మానుకోట జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న 3 వ్యక్తులను అరెస్టు చేశారు కేసముద్రం పోలీసులు. చోరీకి పాల్పడిన వారి వద్ద నుంచి 2,10,000 రూపాయల విలువ చేసే 6 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామని డీఎస్పీ నరేష్ కుమార్ వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ అరెస్టు వివరాలను వెల్లడించారు.
పర్వతగిరి మండలం అనారం షరీఫ్ గ్రామానికి చెందిన లూనావత్ సోమ్లా ఓ హోటల్లో భోజనం చేస్తుండగా అతని వద్దనున్న బంగారు వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీంతో బాధితుడు కేసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన కేసముద్రం పోలీసులు కోరుకొండపల్లి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా పర్వతగిరి మండలం దౌలత్ నగర్ చెరువు ముందు తండాకు చెందిన దారావత్ వెంకన్న రమేష్ చంద్రులు పోలీసులను చూసి పారిపోతుండటంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించడంతో చోరీకి పాల్పడిన సొత్తును రికవరీ చేసి రిమాండ్ కు తరలించామని డిఎస్పీ తెలిపారు. SREENEWS.